వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎయిస్మంతో పాటు గ్రహశక్తి మహాపీఠం నుంచి డాక్టర్ చంద్యాల శాస్త్రి గురూజీ గారు ఉన్నారు సో వారిని అడిగి మకర రాశి వారికి ముఖ్యంగా మార్చి నెలలో విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం హెల్త్ లాంటి విషయాల్లో ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ అనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఓం నమః ప్రధానంగా వీడియోని వీక్షించేటువంటి నా సర్వ భక్త కోటి కూడా ప్రధంగా మనందరం కలిసి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ భూమాత దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాతదేవోభవ అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవటం అనేది దినచర్యలో భాగంగా ప్రయత్నించండి ఫలితం సాధిస్తారు ఈ ప్రయత్నం లేకుండా మీరు ఎన్ని ఆరాధన చేసినా ఎన్ని రకాల పూజా పురస్కారాలు చేస్తూ ఉండండి చేయొద్దని అన్నను చేయకూడదని కూడా అన్నను కానీ చీట ముఖ్యం మాత్రం తెలుసుకోవద్దు అలాగే ఎప్పుడు కూడాను మీరు స్నానం అయిన అనంతరం ఆదిత్యాయచ సోమాయ మంగళ బుధాయచ శుక్ర శనిభ్య రాహుకేతవే నమ అని ధ్యానం చేసుకోవడం అనేది ఒక లక్ష్యంగా మీకు ఆత్మవిశ్వాసం దాని మీద ఒక ఆలోచన చేసి చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది ప్రతిది భక్తులకి మీ మనసుకు మీరు ఎరింగి నిష్పక్షాతంగా ఏకాగ్రతగా మీకు ఒక మనసుని ఒక కాన్ఫిడెంట్గా విశ్వాసంతో చేసే ఫలితాలు వస్తాయి ఇవి ఇక రెండో విషయంగా మీ నేను తెలియజేస్తున్నటువంటి ప్రధానమైన అంశం మనకు చెప్పినటువంటి మహామహా మహోన్నతమైనటువంటి మన గురుతుల్యులు జగద్గురువులు వారందరికీ కూడా శిరస ఉంచి వారి యొక్క పద్మ చరమల దగ్గర నా ఉంచి నమస్కారం చేస్తున్నాను ఇది ప్రథమంగా నా యొక్క నమస్కారాన్ని సర్వులైనటువంటి ఎవరు మహా జగద్గురువులు పిలవబడుతున్నారు చెప్పబడుతున్నారు వారందరికీ కూడా నేను శిరస ఉంచి వాళ్ళ దగ్గర పెడుతున్నానని ముందు తెలుసుకోండి అయితే ఈ యావత్తు ఈ యావత్తు మహా గురువులుగా జగద్గురువులుగా ఉన్నటువంటి అందరికీ కూడా జగజ్జగత్ గురువు సమత తత్వం సమత విధానం కలిగింది ఆదిత్యుడు అని నేను నా యొక్క అనుభవాన్ని అనుసరించి నలభై సంవత్సరాలుగా ఈ జాతక రీత్యా అనుకోండి గ్రహ సిద్ధాంతాన్ని తీసుకొని గ్రహం మూలం సర్వం జగత్తు చెబుతూ నేను చెప్తున్నాను ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడే సర్వాంత్రయా అది ఎందుకు ఎలా అనేది ఒక విశేషాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగిన భక్తులు ఎవరున్నా మీరు మీ యొక్క సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి నేను ఖచ్చితంగా వివరణ ఇస్తాను దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ఆదిత్యుడు అంటే ఏమిటి అర్థం అనేది తెలుసుకోవాలి కృష్ణం వందే జగద్గురు అన్నటువంటి మన కృష్ణ పరమాత్మ సర్వాంత్రి అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ద స్వరూపుడైన కృష్ణ పరమాత్మ కూడా ఆదిత్యుడికి అర్ఘ్యం వదిలినట్టుగా మనకు ఉన్నాయి ఉదాహరణలు ఈ చెప్పుకోబోతుంటే చాలా ఉంటుంది నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను అందుకే గ్రహం మూలం సర్వం అని నేను నా యొక్క విధానాన్ని మీ ముందుంచాను సర్వుల్ని సమతంగా సమతత్వవాదంతో చూసేది సూర్య భగవానుడు ఆ యొక్క ఆదిత్యుడు అలాగే నాకు సర్వులు ఏకీభంగా వారందరికీ కూడా శిరసించి నమస్కరిస్తున్నా అందులో జగద్గురువుల దగ్గర నుంచి అత్యోన్నతమైనటువంటి కింద ఉన్నటువంటి పామరుడుగా ఉన్నవారు కూడాను నేను ఒకటే నా నా యొక్క భావంలో ఇలానే మీరు భావం చేసుకొని మీ జీవిత విషయాలను ఒక తలవ సంపూర్ణంగా కూడా తెలుసుకుని దాన్ని ఉద్దేశించి ముందుకు వెళితే సర్వం శుభం జరుగుతుంది అనేది నా ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని మీరు తెలుసుకుని చేస్తే మీరే మహాశక్తిగా మార్తారనేదే నా విశ్లేషణ అవునా కాదా మీరే అర్థం చేసుకొని దాని గురించి కొంచెం వివరంగా మీరు తెలుసుకొని తెలుసుకునేదాన్ని ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తా అని విశ్వసిస్తూ మీకు నమస్కరిస్తున్నా ప్రధానంగా నాగరాజును అడిగినట్టుగా కూడా మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదములు అలాగే శ్రవణం నాలుగు పదములు ధనిష్ట ఒకటి రెండు పదం కలిస్తే మకర రాశి అంటారు ఈ రాశి వారికి ఈ మాసాంతం అనగా ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఈ మాసాంతంలో ఉన్నటువంటి మకర రాశి వారి గ్రహ గమల మూలని సమీపంగా తెలియజేసి ఆ తర్వాత వారికి పరిహారం అందిస్తాను కాబట్టి ఆ పరిహారాన్ని మనసావాచ కర్మల ఏకాగ్రతగా గనక మీరు ఆత్మవిశ్వాసం చేస్తే విజయం వంతే అవుతుంది ఎవరు ఏమి కంగార బాల సంవత్సరాలు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ముఖ్యంగా కూడా మకర రాశి అనగానే ఇప్పుడు ఏలిని నాటి శనిశ్వర ప్రభావితంలో ఉంది దాంట్లో మార్పు లేదు అలాగే రాశిలోనే ఉన్నారు కుజ శుక్ర శని భగవాను అంటే ఏమిటి ఈ యొక్క ప్రధానంగా కూడాను మకర రాశికి లాభాధిపతి భగవాన్ అవుతాడు దశమాధిపతి శుక్ర భగవాన్ అవుతాడు శని భగవాన్తో అంటే ఏంటి లాభము వృత్తి వృత్తి వల్ల మనకు కలిగేటువంటి ధనానికి అది కాస్త కష్ట సాధ్యంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక రెండు ఆలోచన లేదు తర్వాత ఈ మకర రాశికి వ్యయం అంటే ధనస్సు ధనస్సుకి అధిపతి ఇందాకనే చెప్పే గురువు గురువు ఎక్కడున్నాడు ఈ రాశికి ద్వితీయ స్థానంలో ఉంటాడు అంటే రెండో ఇంట్లో ఉన్నాడు గురువు రెండో ఇంట్లో ఉంటే వాస్తవంగా తన యొక్క బలం చేత తన కుటుంబం సంపూర్ణమైన అభివృద్ధిలో ఉండాలి కానీ వ్యయాధిపతి ఉన్నాడు కాబట్టి అంత ధనం కానీ అంత కీర్తి కానీ అంత ప్రతిష్ఠ ఇవ్వడం కష్టం అవుతుంది అలాగే ఈ మకర రాశికి ఒక చూసే నవభాగ్యాధిపతి అలాగే కూడాను అయిన బుధ భగవాను కూడాను ఈ గురువుతో కలిసి ఉన్నారు తన మేధాశక్తితో ఎంతో ప్రయత్నాలు ఎన్నో రకాల యోచనలు ఆలోచనలు విపరీతంగా చేస్తున్నా కూడా అంత సత్ఫలితాన్ని అంత ధనాన్ని అంత కీర్తిని ప్రదర్శనివ్వటం కానీ విఫలమవుతుందని మనం తెలుసుకోవాలి ఇకపోతే మకర రాశికి అష్టమ స్థానానికి కలిగినటువంటి సూర్యనారాయణ ప్రభు రాశికి మూడో ఇంట్లో మేనవులో ఉంటారు అంటే మిత్రుడు స్థానంలో ఉన్నటువంటి అష్టమ స్థానాధిపతి కంటే మిత్రుల ద్వారా తను ఏది సంకల్పం చేసి ముందుకు వెళ్ళాలి ప్రయత్నం చేస్తుంటారు మకర రాశికి అది ఇబ్బంది కలిగిస్తుందని అని ఒక చెప్పుకోవచ్చు ఇక అలాగ పోతే ఈ మకర రాశికి లాభస్థానంలో ఉన్న కేతువు కూడాను యోగానికి ఇవ్వలేడు కేతువు మంచిగా ఉండాలి మంచిగా ఆలోచించాలి పది మందికి సహకరించాలి అనే యోచ ఉంటుందేమో కానీ ఆర్థికంగా పరిపుష్ట హోదా విషయంలోకి వచ్చానికి ఇబ్బంది వస్తుంది అలాగే కూడాను పంచమ స్థానంలో రావు వల్ల వల్ల విద్యా విధాలలో కూడా కష్టం కలుగుతుంది అంటే టోటల్గా మకర రాశిని మనం అన్యంచనాలు చేసినప్పుడు ఏ ఒక్కటి కూడా సంపూర్ణ స్థితి కనబడు అట కుజుడు కానీ ఇటు శుకుడు కానీ ఇటు శని బుకోండగా ఇటు గురువు కానీ ఇటు బుద్ధుడు కానీ ఇటు సూర్యుడు కానీ ఇటు కేతు కానీ ఇటు రాహు కానీ ఇన్ని రకాలైనటువంటి ఉన్నప్పుడు ఇక మకర రాశికి వేలనల్సిన ప్రభావితం మీద కొంచెం మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా ధనపరంగా కీర్తిపరంగా కూడా ఇబ్బంది వస్తుందనేది మన క్లారిటీకి అర్థమవుతున్నది కదా ఇన్ని వివరాలు చూసినప్పుడు అండ్ ఇప్పుడు దీన్ని బట్టి నేను నా వరకు కూడాను గురువు యొక్క బలమే కాస్త కనపడుతుంది అలాగే బుధుడు కాస్త యోగాన్ని ఇష్టానికి అవకాశం ఇస్తుంది కాదు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంచి జరిగితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇబ్బంది కలిగించే అవకాశమే వస్తున్నాయి ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇబ్బందిని పట్టడం కాదు కదా దాని నుంచి మంచి చేసుకునే దానికోసమే నేను మా మీకు పరిహారం అందిస్తున్నాను ఈ పరిహారం చాలా మీకు ఈజీ జాపత్రి బాగా గుర్తుపెట్టుకున్నానా జాపత్రి ఈ జాపత్రిని అంత ఫోటో చేసేసి దగ్గర పెట్టుకోండి ఈ మాసాంతం కూడా ఉదయం లేచి స్నానం చేసి స్త్రీ పురుషులు ఎవరైనా సరే మీరు సూర్యనారాయణ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జాపతి ఫోటోని అంత నీళ్ళలో కలుపుకొని అన్ని నీళ్ళు దగ్గర పెట్టుకొని దానికి ముందు పక్క ఒక గిన్నె పెట్టుకొని సూర్యనారాయణ ప్రభు దగ్గరికి మొత్తం తీసుకుని ఆయన ఎదురుగా నించొని సూర్యనారాయణ ప్రభుత్వం నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రుల్ని అత్తమాములని గురువుని నమస్కారం అయిన తర్వాత ఇప్పుడు నీ చెప్పబడి పెట్టువంటి మంత్రాన్ని పాటిస్తూ చేతితోటి ఆ యొక్క నీళ్లు ఇట్లా చేతి పోసుకుంటూ ఆ గిన్నెలో పడేట కింద పడకుండా ఆ నీళ్లు గిన్నెలో కూడా సంకల్పం చేయండి చాలా మంచిగా చదువుతుంది ఓం నౌ శ్రీం నమ ఓం నొరౌం శ్రీం నమ ఓం నోరౌం శ్రీం నమ ఓం నోరౌం శ్రీం నమ ఓం నురౌం శ్రీం నమ అని కనుక ఏకాగ్రతగా నీళ్లు దాంట్లో పోస్తూ అలానే రెండు నిమిషాలు ధ్యానంగా సూర్యుడి మీద మీ మనసు బుద్ధి జ్ఞానం తెలివి అన్నీ పెట్టండి ఎక్కడెక్కడో ఆలోచించకుండా అలా చేసి ఆ నీళ్ళని చూసిపోయి ఒక పవిత్రమైన చెట్టు విదడం లేకపోతే దగ్గర లేకపోతే పోసి నమస్కారం చేసుకోండి ఆ పోయే ముందు నీళ్లు కాసేపు చెల్లుకోండి ఇంతే సింపుల్ ఇలా ప్రతిరోజు చేయండి ఇప్పుడు చెప్పినటువంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పిన ఆ గ్రహ భగవాను యొక్క ప్రభావితం మీద జరిగే అటువంటి విషయం తెలియజేసింది అయ్యే కలిగించావు మీకు దానించి కూడా మీరు విముక్తులై ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచంగా మార్చేస్తారు అది మీరు చేయాల్సినటువంటి ప్రధాన లక్ష్యం దాన్ని మీరు చేస్తానని విశ్వసిస్తూ ఇప్పటివరకు నేను చెప్పినటువంటి మాస ఫలములు సంపూర్ణంగా మీరు విన్నారు ఈ ముప్పై రోజులు కూడా నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని కనుక మీ మనసావాచ కర్మను కనుక పాటిస్తే చాలా వరకు అండగా దండగా నీడగా నిలబడుతుందని నేను సంకల్పించి మీకు విషయం తెలియజేశాను దీంట్లో అన్ని విషయాలు కూడా క్రోడితించి ఈ ముప్పై రోజులున్న తిదివార నక్షత్ర యోగ యోగకర్ణము రావుకాలం యమగండం దుర్మూర్తం వద్యం గులి కాలాలు అన్నింటినీ కూడా పరిశీలించిన పిదప మీకు చెప్పడం జరిగింది పరిహారాన్ని పరిహారాన్ని ఆత్మవిశ్వాసం పాటించండి సర్భులకు కూడా శుభం జరిగే అవకాశం వస్తుంది ఇంకా లోతైన విషయాలు నన్ను తెలుసుకోవాలనేటి ఏ విషయాల గురించి అయినా సరే అటు యాగ విషయం అనుకోండి ఇటు జాతక విషయాలు అనుకోండి లేదని చెప్పినటువంటి ఆ యొక్క ఆజుత్యుడే అన్నిటికి మూలం ఏమిటనే విషయాల మీద సమగ్రంగా తెలుసుకోవాలని ఆసక్తి నా భక్తులకైతే కింద బలమానం సంప్రదిస్తారని విశ్వసిస్తూ విషయం మీ ముందు తీముచ్చాను ఏకీభించడమా లేదా అనేది మీ యొక్క మనో అభిప్రాయం నన్ను దూషించినా భూషించినా కూడా నాకు ఆభరణాలే నాకు విషయం మీకు ఏదైనా కావాలంటే సవివరమలుగా తెలుసుకునేదానికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ ముందు నేను తెలియజేస్తూ పెద్దలందరూ మీ ఆశీస్సులకు అందించమని మీకు నమస్కరిస్తూ చిన్నలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు భావి భావి తరాలకి మీరే మూల పురుషులు అలాంటి మీ మూల పురుషులైన మా యొక్క ఎవరైతే ఈ యొక్క స్త్రీ పురుషులు ఎవరైనా కానీ విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా కానీ మీరు చాలా లోతు విషయాలు తెలుసుకోండి సైన్సు శాస్త్రం ఏమిటని తెలుసుకోండి సైన్స్ ఆర్ శాస్త్రం ఈ రెండింటిని లింక్ చేసుకొని నేను చెప్తున్నాను మనకు చెప్పినటువంటి పురాతన ఎవ్వరు ఏ ధర్మాన్ని చెప్పనండి సర్వుడు వారి యొక్క అయోచన ప్రకారంగా వారి శక్తి ప్రకారంగా మనకు అందించారు వాటిని మనం సన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను చెప్పేది ఆదిత్యుడు అంటే సూర్యుడు సూర్యుడితోనే సర్వం జగత్ నడుస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా చెప్పే మాట దీన్ని మీరు ఎంతవరకు మనస్ఫూర్తిగా అంగీకరించి నాకు సహకరిస్తారు మీ అభిప్రాయం చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే డాక్టర్ చందాల శాస్త్రి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ